హయాంలో అంటే 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం ఉంది కదా, ఆ సమయంలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకువచ్చి అంటే కొనుగోలు చేసి మంత్రి పదవులు ఇచ్చి అందలం ఎక్కించి ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయాలని మీరు పెద్దగా ప్రయత్నించారు కదా, అంటే ఆ ప్రతిఫలమేనా ఇది అంటారు? అది నేను మొదటి నుంచి వ్యతిరేకించాను సార్, ఇవాళ కూడా చెప్తున్నాం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలో కింద నుంచి అంచెలంచెలుగా పెరిగి రావాలి. కింద ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ స్థాయి దాకా, సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీపీ, జడ్పీటీసీ అలా పెరుగుతూ వెళ్తారు. అలాగే ప్రతి వాడు పార్టీలో అంచలంచగా రావాలి, కానీ ఆయా రాములు గయారాములు కరెక్ట్ కాదని నేను ఆ రోజు మాట్లాడా. దాంతో నాయకత్వం బాధపడింది. అదే కారణం ఉంది, కొంత అది కూడా ఉంది. ప్రజల్లో ఒక నిరసన ఎందుకు పెరిగింది అది కూడా ఒక కారణం. ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం కూడా ఒక భావన నేను ఫీల్ అవుతున్నాను. ఎవరేమనుకున్నా, ఎందుకంటే పార్టీలో పనిచేసిన వాడిని కాదని మన మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరూ తెచ్చి మళ్ళీ పెట్టుకున్నామన్న భావన కూడా ఉండొచ్చు కదా ప్రజలు. రకరకాల ఇప్పుడు ఉంది, కాపులకు రిజర్వేషన్ ఇచ్చాం, కాపులకి కార్పొరేషన్ పెట్టి న్యాయం చేసాం. మా జిల్లాల్లో కొంత ప్రాబ్లం ఉంది దానివల్ల. బీసీల్లో ఏమైందంటే కాపులకు ఎక్కువ ప్రాధాన్యత వస్తుందని బీసీలు అనుకుంటా ఉన్నారు. మేము ఓటు బ్యాంకు, మేమే కదా తెలుగుదేశానికి ఓట్లు వేసేవాళ్ళం, మాకు న్యాయం జరగలేదు, వాళ్ళని పెట్టుకుంటున్నారు అనే ఫీలింగ్ వీళ్ళలో ఉంది. ఏదో అన్నారే ముతక సామెతలాగా, అది పోయింది ఇది పోయింది అన్నట్టుగా అయింది. మాకు రెండు పక్కల దెబ్బతింది. నిన్న బీసీల్లో కొంత దెబ్బతిన్నాం, డెఫినెట్గా బీసీల్లో ఈ ఎఫెక్ట్ పడింది. మాకు కోస్తా జిల్లాలో కొంత ఎఫెక్ట్ పడింది. అందువలన ఒకటి, అది ఒక్కటే కారణం అన్ను నాలుగు పక్కల కూడా చుట్టుముట్టినట్టుగా ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు అనేక పార్టీలు. ఒక పక్క కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ, రకరకాలుగా వాదనలు చేసుకుంటూ వచ్చారు. సరే, మీరు ఎన్నికలకు 2014-19 వరకు బీజేపీ, పవన్ కళ్యాణ్ మీరు కూడా అంటగాగారు, అధికారంలో కూడా వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో దూరం అయిపోయారు. బీజేపీ నుండి అంటే సంకీర్ణ ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి మీరు బయటకు వచ్చేశారు. ఇవన్నీ కూడా మీ ఓటమికి కారణాలుగా తీసుకోవచ్చంటారా? ఉండొచ్చు, కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ మేము కొన్నిటిని సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయామేమో అనిపిస్తుంది నాకు. సైడ్ ట్రాక్ అంటే ఎలాంటిది? సైడ్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు బీజేపీ మీద ఓకే, వాళ్ళు మనకు న్యాయం చేయలేదు బయటకు వచ్చాం, అది అక్కడితో వదిలేసి మన పని మనం చేసుకుందాం అన్న లైన్ కాకుండా మనం వాళ్ళ మీద పోరాటం చేస్తామంటూ పోరుబాటు పెట్టినట్టుగా వెళ్ళటం, కొంత అసలు విషయాలను మనం వదిలాం. ఆఖరిలో పార్టీ ఫంక్షనింగ్ మీద దృష్టి సారించకపోవటం, ఈ అడ్మినిస్ట్రేటివ్గా నిర్ణయాల అమల్లో లోపాల మీద దృష్టి పెట్టకపోవటం వల్ల మనం కొంచెం దెబ్బతిన్నామని నేనేం ఫీల్ అవుతున్నాం. సరే, పార్టీ ఎలా అనుకుంటుందో నాకు తెలియదు, కానీ నా ఫీలింగ్ ఏంటంటే మనం ఈ ధర్మ పోరాట దీక్షలు అంటూ మనం విడిదిరుగుతూ కూర్చున్నాం. ఈ విషయం పక్కన ఇవన్నీ కొంచెం నా అభిప్రాయాలు వేరు, పార్టీ అభిప్రాయాలు వేరుగా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు ముక్కుసుడిగా మీ అభిప్రాయాలు చెప్తున్నారు. నా అభిప్రాయం చెప్తాం, అది కొంత ఎఫెక్ట్ అయింది. అడ్మినిస్ట్రేటివ్గా సిఎఫ్ఎంజీ అని పెట్టారు ఫైనాన్షియల్గా, ఆఖరిలో క్లియర్ చేసిన చేయలే, ఫైనాన్షియల్గా తొక్కి పెట్టారు. ఆ బిల్స్ గిల్స్ పేమెంట్ కాక కొంత ఆగిపోయి ఉంటాయి, అవన్నీ కూడా పడతాయి కదా సామాజికంగా. ఇప్పుడు వర్క్స్ మీద అటు మీద పడతాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ, వీలైతే రెండుసార్లుగా మాఫీ చేస్తున్నట్టు సమస్య ఉండేది కాదు, అపాత్రదానం అయింది, ఇచ్చి కూడా మనం ఇవ్వనట్టుగా అయినట్టుదంటే ఫీలింగ్ ఉంది. ఇందాక మీరు అడిగినాను, ఇప్పుడు చెబుతున్నాను, 15,000 కోట్లు ఇచ్చింది, రెండు విడతల్లో మొత్తం 24,000 కోట్లు రెండు సార్లు ఇస్తే పోయేది, ఏదో ఒకటి సర్దుబాటు చేసి. అలా కాకుండా మా కుటుంబరావు గారు వాళ్ళు కొంచెం నెమ్మది నెమ్మదిగా వాళ్ళ మీద భారం లేకుండా చేశాం కదా అనుకున్నారు, కానీ ఆ ఇచ్చినట్టుగా ఫీలింగ్ వాళ్ళలో రాకపోవడం. ఇవన్నీ ఇప్పుడు పెన్షన్లు ఇచ్చాం, నువ్వు ఇచ్చావా అంటున్నారు. నిజమే కదా, ఆన్లైన్లో ఎవరైనా పెడితే ఆన్లైన్లో పెడితే వచ్చేసినాయి. నువ్వు నాగరాజు గారు ఇచ్చారంటే నాగరాజు గారు అబ్బాయి మనకు ఇచ్చారు కదా నలుగురు చెప్పండి అంటే ఓట్లేస్తాడు, అది లేదు కదా. ఇలాంటివన్నీ కొంత ఇబ్బంది కలిగించింది. ఇంకొక విషయం అండి, 36 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎప్పటికప్పుడు కొత్త రక్తాన్ని తీసుకురావడానికి పెద్దపీట వేస్తున్న పార్టీ అని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చెప్తుంది. అయితే ఈరోజు తీసుకుంటే అసెంబ్లీలో బాగా గట్టిగా మాట్లాడే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు వీరు మాత్రమే కనిపిస్తున్నారు. అంటే ఆ స్థాయిలో ప్రశ్నించే హక్కు ఉన్న వాయిస్ ఉన్న నాయకులు కనిపించడం లేదు. మరి ఎక్కడ వైఫల్యం అంటారు? గమనించలా, రామానాయుడు గారు బాగా మాట్లాడుతున్నారు కదా, మన రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ గారు బాగానే మాట్లాడుతున్నారు కదా, అలాగే అక్కడ కుమార్ విశాఖపట్నం నుంచి కుమార్ బాగానే మాట్లాడుతున్నాడు కదా, ఇలా ఉన్నారండి బాగానే మాట్లాడు. 23 ఉన్నా దురదృష్టం ఏంటంటే ఎక్కువ మంది లేరు కనుక. ఇప్పుడు బలరాం గారు ఉన్నారు, బలరాం గారు గట్టిగా నిలబడతాడు అక్కడ. బలరాం గురించి ప్రాబ్లం లేదు, నిలబడడం లేదు సైలెంట్ ఉన్నారు. రాజప్ప గారు స్లో కదా, రాజప్ప గారు స్లో, అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు,
సరే మిగతా వాళ్ళు కుర్రాళ్ళు యాక్టివ్గా ఉన్నారండి అక్కడ. కుర్రాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు బాగా మాట్లాడతాడు. వంశీ అంతా కూడా అసెంబ్లీలో పెద్దగా మాట్లాడడం లేదండి. వంశీ మాట్లాడ అవకాశాలు ఇవ్వట్లేదు కదా సార్. అసలు మీరు మాట్లాడలేదంటే అసలు మైక్ ఇస్తే కదా, అవకాశాలు ఇస్తే కదా. అసలు అసలు విషయం మీరు దాన్ని మీరు ఖండించట్లా. దయచేసి మీరు మైకులు ఇవ్వకుండా నాకు ఒకటి వాళ్ళని బయటకు పంపించేస్తే ఏమేం జరిగింది? నువ్వు మాట్లాడలేదంటే నేనేం చేయను? ఉన్న వారం రోజులు సబ్జెక్ట్ వరకే చెప్పా. ఎక్కడ నేను తిట్టలేదు, ఒక మాట అనలేదు, పరుష పదార్థాలు వాడలేదు, బూతులు మాట్లాడలే. అయ్యా మంత్రి గారు నీ అమ్మ నీ అక్క అంటున్నాడు అయ్యా, రికార్డులో దిగమంటే తీయించుకోలేకపోయాను నేను. నీ అమ్మ నీ అక్క అంటే అది సభ్య సభ్య ఒక మంత్రి గారు దొబ్బేసుకుపోయారు. దొబ్బేసి అంటే పదం ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. అవన్నీ రికార్డులోకి వెళ్తున్నాయంటే స్పీకర్ గారు మౌనం దొబ్బేసుకొని పోయారనేది మీ దగ్గర చెడు పదం కావచ్చు, వారికి అది యువత పదం కావచ్చు. అదేలేండి, ఏదైనా కావచ్చు. ఇంకేదన్నా అన్ని మంచి పదాల కింద వచ్చేస్తాయి. మనం ఏం చేస్తాం? మంచి పదాల కింద ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే ఇక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.